రైతు దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 200 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు కావాల్సిన అన్ని సలహాలు విత్తనాలు ఎరువులు అందించడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కొట్టార్లపల్లి వద్ద జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తో కలిసి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిని చూడాలని భావించిన ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని క్షేత్ర స్థాయిలో ఈ పనులను నిర్వర్తించేందుకు లక్షలాది మంది ఉద్యోగులను నియమించడం జరిగిందని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎంపిక చేసేందుకు వాలంటీర్లు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. नमस्ते मन युग पुरुष राजशेखर रेड्डी पुटन रोज मन अंदर संतोष पड़े रोज आयन कांग्रेस తెలుగుదేశం వచ్చినాక రకరకాలైన బాధలు పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఇచ్చాపురం వరకు. అంటే అప్పుడు రెండు స్టేట్లోనే రెండు ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉంది. చేసి రైతుల యొక్క ఇబ్బందిని రైతుల ద్వారా తెలుసుకున్న ఆయన కూడా రైతు. మరి ఎప్పుడైనా మన రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ విలేజ్ పులివెందులకు పోయినారంటే వ్యవసాయం కూడా ఆయన చాలా బాగా చక్కగా చేసేవాడు. రైతులంటేనే ప్రజలు అంటే రైతు ఒక వెన్నుపూస మాదిరిగా వెన్నుముక. వెన్నుముక లేకపోతే దేశం ముందుకు పోదు. అన్నదాతలు రైతులు, రైతులకి ఎలాంటి ఇన్కమ్ ఉండదు. రైతుల పెండ్లిలో కానీ సావులకు కానీ బిడ్డల్ని చదివించడానికి కానీ విపరీతమైన అప్పులు అవుతారు. ఒకటికి రెండు మూడు పర్యాలు బోర్డులు వేసినా నీళ్ళు లేకపోతే అప్పులయ్యి ప్రాణాలు వదులుకునే పరిస్థితులు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, కరెంటు ఫ్రీగా చేస్తానని.